వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే బస్తీ బాట కార్యక్రమం నేడు రెండో వారం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక 6వ వార్డు పరిధిలో బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వీధిలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సమస్యలను గుర్తించి త్వరలోనే పరిష్కారం చేసేందుకు గాను బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టినట్టు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను గురించి ప్రభుత్వం కేటాయించిన 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, పిఏసీఎస్ చైర్మన్ బాధచంద్రం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, 6వ వార్డు కౌన్సిలర్ దేమ యాదగిరి, 2వ వార్డు కౌన్సిలర్ సుందర్ సింగ్, 1వ వార్డు కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, 11వ కౌన్సిలర్ చిలక గంగాధర్, మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, చింతల రాములు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఐరేణి పృథ్వీరాజ్ గౌడ్, ఎస్కే హైమత్, ప్రభావతి కిరణ్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్డు బాట అనేది జరుగుతుంది. ఈరోజు 6వ వార్డులో తిరగడం జరుగుతుంది. దీనికి కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇంకా మున్సిపల్ స్టాఫ్ అందరు వచ్చి దీంట్లో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఒకటే, ఇప్పుడైతే ఏదైతే మాకు 20 కరోడ్స్ వచ్చినాయో ఏ గల్లీలో ఏం పెట్టాలనేది మేము నిర్ణయం కౌన్సిలర్స్కి ఇస్తున్నాం. అదేవిధంగా ఏదైనా మెయిన్ ఉన్నాయని మేము చూస్ చేసి ఈ 20 కరోడ్స్ అనేది ఈ ప్రణాళిక రెడీ చేసినాం. ఈరోజు తీర్మానం చేసుకున్న అది కూడా తొందరలోనే అది ఆ వర్క్స్ కూడా టెండర్ అవుతుంది. టెండర్ అయిన తర్వాత ఈ 3-4 నెలల లోపలనే అవి కంప్లీట్ చేస్తాం. అవి గిట్లా కంప్లీట్ చేస్తే మాకు ఒక 80% ప్రాబ్లమ్స్ పోతాయి. దానికి మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా హరీష్ రావు మినిస్టర్ గారికి, మా రామాయణపేట మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే రామాయణపేట వార్డు తిరుగుతున్నాం. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిసరాలను వాళ్ళు శుభ్రపరచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సీజనల్ ఇప్పుడు వర్షాకాలం, ఏదైతే నీరు అది స్టాక్ పెడుతున్నట్టయితే దాంట్లో దోమలు తయారవుతాయి. అది దోమలతోని రోగాలు కూడా డెంగ్యూ లాంటి లాంటి వ్యాధులు వస్తే చాలా లక్షల్లో ఖర్చు పెట్టవలసి వస్తుంది. దానికి ప్రతి ఒక్కరు సహకరించుకున్నట్టయితే, దాని పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఆ రోగాల బారి నుంచి కూడా మనం కాకుండా మనం నిర్ణయం తీసుకోవచ్చు. అందరూ కూడా ప్రజలు సహకరించాలి, మా కౌన్సిలర్స్ అందరూ సహకరించాలని తెలియజేసుకుంటూ జయ తెలంగాణ.